కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది. నిందితుణ్ణి బహిరంగంగా ఉరితీయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, నిందితులు నిర్భయంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మరో ఘటన రుజువు చేసింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ యువకుడు 3 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోని గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి కోసం గాలింపు చేపట్టారు. ఆలయం బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లాడు. 6:30 సమయంలో పదంలో ఉన్న బాలికను అటుగా వెళ్లిన ఓ మహిళ గుర్తించడంతో దారుణ ఘటన బయటపడింది. చిన్నారి పెదవులపై గాట్లుండటం, శరీరంపై గాయాలు ఉండటంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అత్యాచారానికి గురైనట్లు పరీక్షల్లో తేలింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడు బాలికని ఎత్తుకెళ్తుండగా సీసీటీవీలో రికార్డైందని పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రులు మధ్యప్రదేశ్కు చెందినవారని, వలస వచ్చి జోధ్పూర్లోని ఓ మురికివాడలో ఉంటున్నట్లు తెలిపారు. తండ్రి చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, బాలిక తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వివరించారు. వారికి 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు చెప్పారు.